హలో అండి, ఈరోజు రెసిపీ కమ్మని పులిహోర. మీరందరూ రెగ్యులర్గా పులిహోర చేసుకుంటూనే ఉంటారు కదా, ఈరోజు నా స్టైల్లో పులిహోర చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, వీటిని లైట్గా వేయించి పొడి కొట్టుకొని పెట్టుకోవాలండి. తర్వాత పోపు కోసం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పౌడర్ కోసం తీసుకుని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలండి. మెంతులు కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి మెంతులు లైట్గా వేసుకోవాలి. తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర ఒక టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు వేసుకోవాలండి, మిరియాలు 10-15 వరకు వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఘాటు ఉంటుంది ఎక్కువ వేసుకుంటే. తర్వాత 2 మిరపకాయలు 4-5 వేసుకోవాలండి. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి, ఇవి కొంచెం ఎర్రగా వచ్చాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లో 1 3 స్పూన్స్ నూనె వేసుకోవాలండి. పులిహోర కదా, కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేగనిద్దాము. చూడండి, అన్నం కూడా ఇలా పొడి పొడి లాడేటట్లు చేసుకుని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆయిల్లో ఆవాలు, శనగపప్పు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ పప్పులు ఇవన్నీ కొంచెం దూరంగా వేగాలండి. వేగిపోయాయి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. నేను అప్పుడు ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు, పసుపు మర్చిపోయాను. పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇప్పుడు వేసుకుందామండి, లేకపోతే చిటపటలు ఆడుతుంది కాబట్టి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇంగువ, ఇక్కడ ఇంగువ అండి, ఇంగు వేస్తే మంచి సువాసన వస్తుంది పులిహోరకి. ఇంగు వేసుకుని బాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీన్ని మనం పొడి పొడిగా చేసుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు వేగిన ఇదంతా మిశ్రమము అన్నంలో వేసుకుని
ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఈవెన్గా వచ్చేలాగా అంతా బాగా కలుపుకోవాలి. నేను నిమ్మరసం యాడ్ చేశాను కదా, మీరు కావాలనుకుంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కమ్మని పులిహోర రెడీ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.